నేటి రోజుల్లో ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంది. ప్రపంచమంతా డబ్బు వెనకాలే పడుతుంది. ప్రతి ఒక్కరూ ఆదాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో వచ్చే ఆర్థిక కష్టాలకు ఈజీగా ఎదుర్కోవచ్చు. ఎంత సంపాదించినా అందులో కొంత పొదుపు చేయకపోతే మాత్రం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతుంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే కళ్ళు చెదిరే లాభాలను అందుకోవచ్చు. పెళ్ళైన వారికి అదిరిపోయే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో మీ భార్య పేరుతో అకౌంట్ తెరిచి పొదుపు చేస్తే ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఏకంగా 45,000 వరకు పొందే ఛాన్స్ ఉంది. దంపతులకు ఈ ఎన్పిఎస్ స్కీమ్ ఓ వరమని చెప్పొచ్చు. బ్రతుకుబండిని నడిపించేది డబ్బే. కుటుంబం ఏ చీకు చింత లేకుండా జీవించాలంటే అవసరానికి సరిపడ డబ్బు ఉండాల్సిందే. అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలో నెల నెల శాలరీ వస్తుంది, కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. కానీ పదవీ విరమణ చేసిన తర్వాత శాలరీ ఉండదు, పెన్షన్పై ఆధారపడాల్సి వస్తుంది, లేదా కుటుంబ సభ్యులపై ఆధారపడాలి. మరి మీ వైఫ్కు భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదు అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో మీ భార్య పేరు మీద ఖాతా తెరిచి పొదుపు చేస్తే చాలు, 60 ఏళ్ల తర్వాత నెల నెల ఆదాయం వస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఏ లోటు ఉండదు, రెగ్యులర్గా ఆదాయం అందుకోవచ్చు. వృద్ధాప్య దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదంటే ఇప్పటి నుంచే పొదుపు చేస్తే మేలు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో 18 నుంచి 70 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో 150,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. నెలవారీగా లేదా వార్షికంగా పొదుపు చేసే సౌకర్యం కూడా ఉంది. ఎన్పిఎస్ ఖాతా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో మీ భార్య పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 5,000 పెట్టుబడి పెడితే 14,00,000 ఫండ్ లభిస్తుంది. ఉదాహరణకు మీ భార్య వయసు 30 ఏళ్ళు అనుకుంటే ఆమె ఎన్పిఎస్ ఖాతాలో నెలకు 5,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. పెట్టుబడికి 10% వార్షిక రాబడి లభిస్తే 60 ఏళ్ల వయసులో ఖాతాలో మొత్తం 12,00,000 ఉంటాయి. దీని నుంచి దంపతులకు నెలకు దాదాపు 45,000 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది.